అంటే ఓవరాల్ గా చూస్తే అక్కడ కేవలం మైండ్ గేమ్ ఆడి ఉమా కేవలం బూతులు మాట్లాడుతుంది బూతులు తగ్గించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి బయటికి పంపించటమే మార్గం బూతుల రాని అని ఎక్కువ ప్లాన్ చేశారు అని ఎక్కువ బయట ఎంత పడుతుంది రాంగ్ అండి అయితే తప్పని చేశాను మరి బూతుల రాని అన్నప్పుడు డే వన్ నుంచి మాట్లాడాల్సింది తప్పని చేశాను మళ్ళీ పంపించింటే మాట్లాడతాను అప్పుడు చూద్దాం ఎవరేమంటారు సరే వెళ్తే గట్టికి తెగేది ఎవరికంటారు గట్టికి తెగేది షణ్ముఖి గట్టిగా షన్ముఖి సిరికి ఇద్దరికిస్తా గట్టిగా ఏంటి అసలు ఇద్దరు మీద మీ స్టాండ్ ఏంటి అసలు ఇద్దరు మీద స్టాండ్ అంటూ వెళ్ళలేదు బయట అనేసుకుని లోపలికి రాకూడదండి బిగ్ బాస్ అంటే ఎందుకంటే ఇండివిజువల్ గేమ్ ఇది అంతే ఎవరు ఆడవాళ్ళు ఆడుకోవాలి బయట నేను ఫ్రెండ్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను రోషన్ ఒక గేమ్కి వెళ్తున్నాము అంటే ఆ గేమ్ ఎలా ఆడాలి అనే మా అనుకోవాలి అంతే తప్ప గేమ్ కూడా నేను ఇద్దరు కలిసి ఆడుకుంటే ఎదుటి వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా అలా చేశారు సో అబ్బాయికి ఎప్పటికైనా కష్టమే సిరిని నమ్ముకుని ఉంటే సిరి మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం అదే చెప్పాను కదా సిరికి ఏంటంటే సిరి తప్పు చేయలేదు అంటే సిరి అనట్లేదు కానీ వెనకాల నుంచి సిరి అనిపిస్తుంది అనేటట్టు ఆ అమ్మాయి అని అనిపించుకోవాలని చెప్పి అమ్మాయి ఉద్దేశం ఎప్పుడైనా ఏ పాయింట్ అయినా సరే ఏది మాట్లాడినా ఆ అమ్మాయి మాట్లాడట్లేదు అమ్మాయి వెనకాల నుంచి ఎవరు మాట్లాడిస్తున్నారో అనుకుంటుంది కానీ అమ్మాయి మాట్లాడినకే అందరికీ తెలుసు అక్కడ మేము అన్నాము సిరి నీ గేమ్ నువ్వు ఆడుకో నువ్వు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు షణ్ముఖ్ని చేయకు అంటే లేదు లేదు నేను చేయట్లేదు అక్క నా ఆట నేను ఆడుకుంటున్నాను అక్క అయ్యో అక్క మేము ఫ్రెండ్స్ అక్క బయట ఫ్రెండ్సే మీరు ప్రొఫెషనల్గా ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు ఒక ఛానల్కి బట్ నీ పేరు నీదే కదా షణ్ముఖ్ పేరు షణ్ముఖే కదా మీరు మీ ఇద్దరు వేరే వేరే ఆడితే కనుక మీ ఓప్ మీ మెంటాలిటీ ఓపెన్ అవుతుంది బయట జనాలు తెలుస్తుంది సిరి ఎలా ఆడుతుంది ఎలా మాట్లాడుతుంది అని ప్రతి ఇప్పుడు షణ్ణు ఏదైనా బాధ వస్తే నువ్వెందుకు వెళ్తావు అమ్మ దగ్గరికి షణ్ముఖైన బాధ వస్తే షణ్ముఖ్ ఓదేదానికి వేరే వాళ్ళు ఉన్నారు వస్తారు వాళ్ళు రాకముందే ముందే పరిగెట్టే అరే ఇది ఇలా అయిపోయింది అని అంటే కాదు కదా ప్రతి దాంట్లో అమ్మాయి అలా చేస్తుంది అబ్బాయికి అక్కడ అయ్యో నేను ఒంటరో కూర్చుందాము అన్న టైం కూడా అమ్మాయికి అమ్మాయికి సిరికి మీరు ఒక బిర్ది ఇచ్చారు బయట గుర్తులేదండి ఏమి ఇచ్చాను మర్చిపోయాను గుంట నక్క ఎందుకని అంతే నక్క ఏం చేస్తుంది నక్క ఏం చేస్తుంది మాక్సిమం నక్క చేయాల్సిన పని నక్క చేస్తూనే ఉంటుంది అందుకని నక్కలాగా అనిపించే గుంట నక్క అన్న ఎందుకంటే మాది ఉల్ఫ్ టీం వాళ్ళది ఈగిల్ టీమ్ సో ఈగిల్ టీంలో అమ్మాయి లాగా ఈగిల్లాగా లాగా ఆడింది సో అమ్మాయి గంట గుంట నక్క పిడిదే కరెక్ట్ అమ్మాయికి యాప్ట్ మేము ఈగిల్స్లో లాగా ఆడాము వాళ్ళు లాగా ఆడారు అది కాదు కదా అంటే మిగతా వాళ్ళు మ్యాన్ప్లేట్ చేస్తుందంటారు షోలో చేస్తుంది జెస్సీని చాలా అసలు ఆ అబ్బాయి చాలా మంచివాడు జెస్సీ అలాంటి అబ్బాయిని చిన్న పిల్లోడివి పిల్లోడివి నీకేం నీకేంది నీకేం నీకేంది చిన్న పిల్లోడివి అని అంటే ఎవరికైనా అనిపిస్తుంది అయ్యో నేను చిన్నపిల్లోన్నా నేను నేను గేమ్ ఆడుతున్నాను కదా నా అబ్బాయికి అనిపించినా కూడా నేను చిన్నపిల్లో అనే ఫీలింగ్లో వెళ్ళిపోయాడు అబ్బాయి జైలుకెళ్ళే మూమెంట్ కూడా ఆ అబ్బాయిని ఎలా చేశారంటే నువ్వు వరస్ట్ నువ్వు వరస్ట్ వరస్ట్ అని చెప్పి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఉమ్మంగకి అని చెప్పి అబ్బాయిని అందరూ అదే ఒకటే చెప్తే ఎవరి ఇష్టం చెప్పాలి ఇప్పుడు ఉమా చెప్పింది వరస్ట్ లోపో చెప్పటి వరెస్ట్ అయితే నేను వరస్ట్ చెప్పాలి బెస్ట్ చెప్పాడు బెస్ట్ చెప్పాలి అది తప్ప అక్కడ సొంతంగా నిర్ణయాలు లేవు ఎవరికి ఇప్పుడు ఒకరు వర్ష చెప్తారు ఒకరు బెస్ట్ చెప్తారు అది ఎవరు ఒపీనియన్ వాళ్ళది అలా రావాలి కదా నామినేషన్ కూడా ఇంతే నువ్వు నాకు వేసావా నేను వేస్తా అంతే కానీ రీజన్స్ లేకుండా వేయడం కాదు కదా అలా వేస్తే ఏమొస్తుంది లాభం ఏం రాదు నిజంగా నీతో నేను గొడవపడితే నువ్వు ఈ విషయంలో గొడవపడ్డావు నువ్వు నీకు ఇచ్చిన టాస్క్ కాకపోయినా ఒక పని ఇచ్చినా కూడా నాకు కరెక్ట్కి చేయలేదు నీకు బాత్రూమ్ ఇచ్చారు నువ్వు బాత్రూమ్ కడ కరెక్ట్కి అడగలేదంటే నేను చెప్తాను సమాధానం అప్పుడు ఎందుకు అడగలేదు బాత్రూమ్ని నేను ఈ టైంకి లేచా నువ్వు ఈ టైంకి లేచావు అని అప్పుడు కొట్టట్లు వస్తాయి అవంతా కాకుండా రోషన్కి ఉమా వేసింది ఉమా రోషన్కి వెయ్యాలి అంతే ఇదే కా అక్కడ కాన్సెప్ట్ ఇంక వేరేదే కాన్సెప్ట్ లేదు ఎందుకు ఇండివిజువల్గా ఆడకుండా ఎక్కువ డిపెండ్ అవుతున్నాడు అసలు మామూలుగా షన్ముఖే షన్ముఖ ఒంటరిగా ఉంటే గనక ఆ అబ్బాయి మాట్లాడతాడు బాగా మాట్లాడతాడు అబ్బాయి అబ్బాయి ఇచ్చే పంచులు మాత్రం సూపర్ మేము చాలాసారి నవ్వుకున్నాం అబ్బాయి ఇచ్చే పంచులకి అరే ఈ అబ్బాయిలో ఇంత టాలెంట్ ఉందా మరి ఎందుకు తీయట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఎదుటి వాళ్ళరా అనుకున్నాం కానీ సిరియే అలా అంట ఇప్పుడు మేము అంటే కనుక డైలాగు అయ్యాక ఏంటక్క నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు మేము ఫ్రెండ్స్ కదా అక్క అంటది ఇదే మాట అంటది కానీ చేయాల్సిన పని చేస్తుంటది సిరి బయటకు వస్తేనే షణ్ముఖ్ సేఫ్గా ఉంటాడు అంటారు ఎస్ ఇది ఇది ఇదినేమో అక్కడే చెప్పా స్టేజ్ మీద చెప్పా సిరి నీ ఆటను వాడుకో షణ్ముఖ్ నీ ఆటను వాడుకో లేకుంటే కనుక కష్టం నేను బజ్ కూడా ఇది చెప్పా సిరి ఉంటే గనక షణ్ముఖ్ ఆడలేడు ఖచ్చితంగా ఆడలేడు లేదు అంటే ఇద్దరిని వేడి చేసేయాలి ఇద్దరిని అక్కడ ఎన్మిస్ చేసేయాలి చేస్తే అప్పుడు ఎవరు ఆట వాళ్ళు ఆడుకుంటారు ఇద్దరిని ఎనిమిస్ చేయాలంటే మీలాంటి వాళ్ళు అక్కడ ఉండాలి మరి మరి ఉంచండి మరి అదే అందుకే మళ్ళీ ఉంచండి ఉంచితే మీ మధ్యలో వెళ్ళి ఒక ఉండి షణ్ముఖ్ని సిరికి కలపకుండా చేస్తాను సో మామూలుగా షణ్ముఖ్ అయితే షణ్ముఖ్ మీద మీ మంచి అబ్బాయి టాలెంట్ అబ్బాయికి స్పాంటేనియస్గా ఎలా మాట్లాడ తెలుసు అబ్బాయికి దాన్ని తొక్కేస్తుంది అమ్మాయి ఇదే మాట అడిగితే బయటకు వచ్చిన తర్వాత అరే అక్క నేనెక్కడ చేశాను అక్క చెప్పు ఒకటి చెప్పు అంటది చెప్పామనుకో అలా అయిపోయింది అక్క అంటది అంటే సిరి తప్పు అని అనిపించుకోకూడదు ప్రజలు ఆ అమ్మాయి మంచిది అనిపించుకోవాలి కానీ అక్కడ అమ్మాయి అలా ఆడట్లేదు నిజంగా అమ్మాయి అలా ఆడుంటే కనుక సిరి బాగా ఆడుతుంది అంటారు కదా ఇప్పుడు నేనే కాదు కదా కూడా ఇదే మాట అంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అదే అంటారు ఇంకా వాళ్ళు అలా ఉన్నారు అంటారు మీరేమో షణ్ముఖ్ చాలా మంచివాడు ఇండివిజువల్గా ఉంటే చాలా బాగా మాట్లాడతారు అని చెప్తారు సరియు ఏమో చాలా పెద్ద కామెంట్ చేసింది అదే సిరి వల్లనే మరి ఆడాలి కదా ఫస్ట్ వీక్ అంతా ఆడకుండా నోరే విప్పలేదు అబ్బాయి అసలుకి అసలు మేము అబ్బాయి డైలాగ్ అంటున్నారు అరే ఏంట్రా అని మేమంటే అంతే అబ్బాయి అస్సలు ఫస్ట్ వీక్ అంతా అబ్బాయి అంటే ఏం తెలీదు మేము అప్పటికీ అబ్బాయిలో నుంచి ఏమొస్తుందా అని చెప్పి షన్ను నువ్వేం చేసావు నీ వెబ్ సిరీస్ బాగున్నాయి ఎప్పుడు చేసావు ఇవే అనుకున్నాం కూడా దాంట్లో కూడా అంతే స్మైల్ ఇదే బడబడ బడబడ చెప్తుంది అంటే సిరీస్ చెప్పేస్తుంది అరే మనం అక్కడ అది చేసాం కదరా వైజాగ్లో నువ్వు ఆ షూటింగ్ చేసావు కదా ఇక్కడ చేసినప్పుడు ఇంత జనం ఈ అమ్మాయి మొత్తం చెప్పేస్తుంది అసలు ఆ అబ్బాయి నోరు ఇప్పలేదు ఫస్ట్ వీక్ అంతా సో ఆ సరీకి వచ్చిన ఒపీనియన్ ప్రకారంగా ఆ అబ్బాయి నోరుప్పట్లేదు చేతులు గాదులు వేసుకున్నాడు సిరీ వల్ల సిరీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఆ అబ్బాయి ఓపెన్ అవ్వట్లేదు ఏమనంటే ఫ్రెండ్స్ అంటది ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఇంకా అంతకుమించి ఏమైనా ఉందా ఇంకా మించి మాకైతే అక్కడ ఏం కనిపించలేదు ఫ్రెండ్గా సపోర్ట్ చేస్తుంది అది మాత్రం వాస్తవం ఇలా మైండ్ గేమే ఆడేవాళ్ళు ఇంకెవరనిపించింది మీకు షోలో అంటే ఇలా ఇండివిజువల్ కాకుండా ఎవడో ఒకరిని ఇద్దరిని పెట్టేసుకొని కావాలి ఇద్దరిని పెట్టుకోవాలంటే గ్రూప్స్ ఫామ్ చేద్దాం అనుకున్నాడు రవి ఫస్ట్ వీక్లోనే నేను ఒక ఐదుగురిన ఆరుగురిన ఫామ్ చేసేసుకుందాము అటు సిరి జెస్సి షణ్ముఖ్ అలా అయిపోయినా కూడా నాకు ఎక్కువ ఉంటారు అనే ఫామ్ చేద్దాం అనుకున్నాడు గ్రూప్స్ని అది వర్కౌట్ అవ్వలేదు నేనే నేనే వర్కౌట్ చేయించలేదు అప్పుడు అర్థమైపోయింది అమ్మో ఉమత్తాకి తెలిసిపోయింది ఈమెకు తెలిస్తే ఊరుకోదు అని చెప్పి మెల్లగా ఏం తెలియనట్టు సైడ్ అయిపోయాడు రవి మళ్ళీ ఇప్పుడు ఏమేమి తెలియదు మరి చూడాలి ఇప్పుడు నా ఇప్పుడు కూడా నాకు తెలిసినటుకు సపోర్ట్ అంటే రవి ఎలా మాట్లాడతాడంటే నేను మాట్లాడితే రైట్ నా వెనకాలే పది మంది నుంచి ఉంటారు నాకు సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో మాట్లాడతాడు రవి మొన్న ప్రియాగారు కూడా అదే అన్నారు సపోర్ట్ కోసం మాట్లాడకు రైట్గా మాట్లాడని పాపం గారు చేసిన తప్పు ఏంటంటే అంత మాట్లాడింది పాపం ఫైట్ చేసింది నిజంగా అక్కడ ఏం జరిగిందో అదే చెప్పింది ఆవిడ హగ్ చేసుకుంటున్నారు హగ్గింగ్ కాదు కదా గేమ్ బిగ్ బాస్ అంటే హగ్ చేసుకో ఎప్పుడు నిజంగా నీకు హ్యాపీనెస్ వస్తే నిజంగా బాధ వస్తే ఇలా జరిగింది అని చెప్పి హగ్ చేసుకో ప్రతిదానికి హగ్ ఎందుకు లేవంగానే హగ్గు కూర్చుంటే హగ్గు నించుంటే హగ్గు అవసరమా అవసరం లేదు కదా అమ్మాయి అదే అంది పాపం గారు అన్నది కూడా అదే చాలా గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ వస్తే ఇప్పుడు అందరికీ గ్యాప్ వస్తుంది గ్యాప్ వస్తుందని చెప్పి జనాలకి మనం గ్యాప్ చూపించు మనం చూపించుకోకూడదు కదా గ్యాప్ వచ్చిందని సో అమ్మాయి అదే అంది నువ్వు చాలా బిజీ అయిపోయావు అక్కడ ఉన్న మెన్స్ తోటి బిజీ అయిపోయావు అంది అదే తప్పేం కాదే అక్కడ మరి మెన్స్ తోనే కదా అమ్మాయి హగ్ చేసుకుంటుంది మరి అదే హగ్గు ఎందుకు ఇవ్వట్లేదు హామీ ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అమ్మాయిలకి ఏమి హగ్గు అబ్బాయిలకి ఇస్తే అబ్బాయిలకి ఇచ్చిన అక్కడ అందరూ అంకుల్సే అండి అందరూ అంకుల్స్ తోటి హగ్ ఇచ్చిన అమ్మాయికి ఏం వస్తుంది ఏం రాదు మీరు కూడా ఆంటీయే కదా ఆంటీ అంటే అదే అంటే ఇప్పుడు అందరూ అక్కడ ఆంటీసే లేడీస్ కూడా అక్కడ అమ్మాయిలు అందరూ ఏమి చిన్న పిల్లలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలు కాదు ఆయన గారు కూడా చిన్న పిల్ల అంటే ఏమైనా నాకంటే ముందు వచ్చింది ఇండస్ట్రీకి రవి కూడా అంకులేనా రవి కూడా అదే అంటున్నా ఇప్పుడు నిజంగా రవి అంకుల్స్ కాకపోతే కనుక రవి ఎందుకు నాకు ఫ్యామిలీ ఉంది మా అమ్మాయి చూస్తుంది మా ఆవిడ చూస్తుంది అని అలా అనకూడదు కదా నిజంగా అంకుల్ కాకపోతే కనుక ఒక కమోన్ లహరి అని అనాలి కదా రవి మరి ఎందుకు అన్నైపోయాడు భయం ఫ్యామిలీ అంటే ఇప్పుడు నీ ఫ్యామిలీకి తెలుసు రవి అంటే ఏంటో నువ్వు ప్రతి విషయంలో ఫ్యామిలీ 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 అని పెట్టుకుని పాయింట్అవుట్ చేస్తే ఇంకా ఆడడానికి వచ్చావా ఫ్యామిలీ కోసం వచ్చావా అదే ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చుగా సో ఓవరాల్ గా రవింగ్ కంటెస్టెంట్ బయటికి కొంచెం ప్లస్ అవుతుంది ఆడుతున్నాడు అని చెప్పి టాక్ ఉంది మీకు ఎలా అనిపించింది అంటే మీ మీ ఇద్దరు ఇద్దరు తెలుసు రవికి ప్రతిది చెప్పి పంపించారు బయట నుంచి ప్రతిది ఏ వీక్ ఎలా ఉంటుంది ప్రోమోస్ ఎలా కట్ చేస్తున్నారు ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు ఏమీ ఏ టైంకి ఏది అవుతుంది మొత్తం అంతా డీటెయిల్ గా చెప్పి పంపించారు అబ్బాయికి నేను ఇప్పుడు నాకు బిగ్ బాస్ వాళ్ళు మాట్లాడిన నేను ఇదే చెప్తాను ధైర్యంగా చెప్తా ఆ అబ్బాయికి లోపలికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది లేకుంటే అబ్బాయికి ఏం తెలుస్తుంది అంటే ఒక ప్రోమో ఎప్పుడు వస్తుంది ఏం తెలుస్తుంది నాకు తెలుసా ప్రోమో ఎప్పుడు వస్తుంది అనేది నేను గెస్ చేసుకుంటా లోపల అనుకుంటా ఓహో ఇప్పుడు ఈరోజు ఆడాం కదా రేపు వస్తుంది రేపు ప్రోమోలో నేను ఇంతసేపు కనిపిస్తానా స్క్రీన్ అనే నేను నేను అనుకుంటా అంత ఓపెన్ కలా చెప్తాడు అందరికీ ప్రోమో వస్తుంది ఎడిటింగ్ చేస్తారత్తా ఈ పాటని తెలిసినటుకు ఇక్కడ ఎడిటింగ్ చేసిన పాటు మళ్ళీ మీరు అక్కడ కనిపిస్తారు అబ్బాయికి అంత క్లియర్ కట్గా ఏం తెలుస్తుంది పెత్తిది చెప్పి ప్రతిదీ చెప్తున్నాడు అబ్బాయి చెప్పి ఆడుతున్నాడు మరి అంత చెప్పి కరెక్ట్గా ఆడితే బయట జనాలకి ఏం తెలుస్తుంది తెలియదు కదా అన్నీ చూపించాలి అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు కూడా చూపించాలి అవన్నీ కట్ చేసేసి ఎవరైతే ఏం మాట్లాడుతున్నారో అదే హైలైట్ చేసుకుని చూపిస్తే ఎవరు బ్యాడ్ అవుతారో సో అలానే నన్ను కూడా బ్యాడ్ చేశారు ఇలాకన్నా మీరు చెప్పేది ఏంటంటే రవినే టైటిల్ విన్నర్ అవుతాడా లేకపోతే అది కూడా చెప్పు ఉంటాడు కదా ముందే ఉంటారు మేబీ ఉంచుతారేమో అది చెప్పలేదా అది చెప్పలేదు నేను విన్నర్ అవుతాను అనే మాత్రం చెప్పలేదు టాప్ ఫైవ్ కూడా ఏం చెప్పట్లేదు కానీ అన్నీ చెప్తాడు అంటే అది తిరివేగా మరి